ఈటల రాజేందర్ భూ వివాదం కబ్జాపై వస్తున్న వార్తలు అందరికీ తెలిసిందే తాను అమాయకపు ప్రజలను బెదిరించి భూ కబ్జా చేసినట్లు కొందరు చేశారు ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ నుంచి తొలగించారు కాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ చుట్టూ మరో ఉచ్చు బిగుస్తోంది మెదక్ అసెంట్ భూములపై వివరణ ఇస్తూ ఈటెల ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉండగానే మరో భూ వివాదం తెరపైకి వచ్చింది సీతారామచంద్ర స్వామి ఆలయ భూములను కబ్జా చేసినట్లు ఆరోపణలు నేపథ్యంలో ప్రభుత్వం వీటిపై ప్రత్యేక కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇక కమిటీలో సీనియర్ ఐఏఎస్ రఘునందన్ రావు ఐఏఎస్లు ప్రశాంత్ జీవన్ భారత్ హోలి కోరి శ్వేత మహంతీలు నియమించారు పంచాయత్ రాజ్ కమిషనర్ రఘునందన్ రావు ఆధ్వర్యంలో కమిటీ విచారణ జరపనుంది ఈ అంశాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిటీకి సిఎస్ ఆదేశాలు జారీ చేశారు మేడ్చెల్ జిల్లా షామిర్పేట మండలంలో ఉన్న దేవరయాంజల్ గ్రామం దేవరయాంజిలో సీతారామ స్వామి ఆలయానికి సంబంధించిన మాన్యాలు ఉన్నారు రావు బహదూర్షా పేరు పొందిన రామిని పుల్లయ్యకు అప్పట్లో భూమి ఇచ్చామని చెప్పారు నిజాం పుల్లయ్యకు ఈనాంగా పదిహేను వందల ఇరవై ఒకటి ఎకరాల భూమిని ఇచ్చిన నిజాం అయితే ఆ భూమి దేవాలయానికి పుల్లయ్య రాసిచ్చినట్లుగా రికార్డులు ఉన్నాయి పంతొమ్మిది వందల ఆరు నుంచి ఆ భూముల్లో కబ్జాలు కొనసాగుతూనే ఉన్నాయి ఓ వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో దేవదయ శాఖ మేల్కొంది మొత్తం పదిహేను వందల ఇరవై ఒక్క ఎకరాల ఆలయ భూములు ఉన్నాయి ఈటలతో పాటు ఆయన అనుచరులు దేవాలయ భూములు ఆక్రమించారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందించాయి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా దేవాలయ భూములను ఆక్రమించుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది దేవాదాయ భూముల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు అయితే ఇదే వ్యవహారంపై మంత్రి ఈటల ప్రెస్ మీట్ కూడా మాట్లాడారు దేవరయాంజల్ భూముల వ్యవహారం నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుండే నడుస్తోందని అన్నారు తానేదో కబ్జా చేసినట్లు కొత్తగా ఆరోపిస్తున్నారని అన్నారు రాజశేఖర్ రెడ్డి హయాంలో దివాన్ కమిటీని నియమించారన్నారు భూములు దేవాలయానికి చెందినవని అన్నట్లు ఆధారాలు లేవని దివాన్ కమిటీ పేర్కొందని అన్నారు ప్రభుత్వమే ఈ భూముల వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని దివాన్ కమిటీ చెప్పింది అని అన్నారు తన కోసం దేవరాంజల్ ప్రజలకు అన్యాయం చేయొద్దని చెప్పారు ఈటల